నమస్తే అని పోసుకుని జనసేనకు షాక్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంట. ఏందయ్య దీని కథ ఏంటంటే, ఈరోజు కందుల దుర్గేష్ గారికి సంబంధించి నిడదవోలు సీట్ని కేటాయిస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు జనసేన పార్టీకి సంబంధించి. దీంట్లో అంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు షాక్ ఇచ్చారంట. ఏంటి అంటే, రాజమండ్రి రూరల్ అని చెప్పేసి మామూలుగా కందుల దుర్గేష్ గారికి ఇంతకుముందు ప్రకటించేశారు, మామూలు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట ఇచ్చారు, ఆయన కూడా అది కందుల దుర్గేష్ గారు స్వయంగా ప్రకటించారు దాన్ని. కానీ తర్వాత పరిణామాల రీతి ఇప్పుడు బుచ్చ చౌదరి గారు ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వాల్సి వచ్చి నిడదవోలుకు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పంతమే నెగ్గింది కాబట్టి ఇది జనసేనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన షాక్. ఎప్పుడు ఇప్పుడు ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి విధానం ఏంటిది? అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పినటువంటి మాట కందుల దుర్గేష్ గారికి ఇచ్చి మాట ఇచ్చిన తర్వాత ఆ బుచ్చే చౌదరి గారు, ఆయన సీనియరు, మాకు పార్టీ ఉన్నట్టు అంటే చాలా కష్టకాలంలో 23 సీట్లే వచ్చి అధోగతి పాలైపోయినటువంటి పరిస్థితులు, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో మాకు అండగా నిలబడ్డారు కాబట్టి, ఆ అండగా నిలబడ్డాడు కాబట్టి ఆయన కోరిక నేను కాదనలేను, దయచేసి వీలుంటే చూడండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తే, అది ఒకటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు రిక్వెస్ట్ చేస్తే కందుల దుర్గేష్ గారిని పిలిచి పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి ఈ విధంగా అంటున్నారు. ఏమంటారు కందుల దుర్గేష్ గారు, మీరు ఏమంటారంటే, అన్న మీరు ఇష్టం, మీరు ఏం చేయమంటే చేస్తాం, మనకి నిడదవోలు పరిస్థితి ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి మొత్తం బేరీజ్ వేసుకొని మేము పూర్తిగా మీకు సహకరిస్తాం, నిడదవోలు మీకు పూర్తిగా సహకరిస్తాం, మాకు పార్టీగా ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నటువంటి విషయం అది. దానికి కందుల దుర్గేష్ గారికి డైరెక్ట్గా ఏం చెప్పాలా, ఆయన పిలిచి ఆయనతో చర్చించి అన్నీ అయిన తర్వాత కందుల దుర్గేష్ గారికి చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాట కాదనలేక ఆయన ఒప్పుకున్నాడు. ఆయనకి ప్రాబ్లం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాబ్లం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే జనసేన పార్టీకి షాక్ ఇచ్చేసాడంట. మీకు న్యూస్లు రాయటానికి కూడా ఇంకో న్యూస్ ఏం ఉండదా? ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయం ఇది. ఇది చర్చ జరిగింది, మాట ఇచ్చింది మాట వాస్తవం, చర్చ జరిగిన తర్వాతే ఇది ముందుకు వెళ్ళింది. దీనికంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చేసారన్నటువంటి విధంగా దీన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. పోటీ చేసేటువంటి వ్యక్తి మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన రిక్వెస్ట్ని, ఆయన అభ్యర్థనని పెద్ద ఆయన అభ్యర్థిస్తే దాన్ని తీసుకెళ్ళాడు. పంతం కాదు, ఇక్కడ పంతమే ఉంది. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా రాజమండ్రి రోడ్లో ఖచ్చితంగా మేము పోటీ చేయాల్సిందే, నువ్వు ఖచ్చితంగా ఆట కందుల దుర్గేష్కి మేమేమో అని చెప్పేసి అడ్డం తిరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటా? ఇప్పుడు ఇలా బాధ ఏంది, పొత్తు చెడిపోవాలి, సీఎం జగన్మోహన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలి, ఇదే లెక్క. అక్కడ పంతానికి ఎవరు పోలేదు, ఈ పంతానికి పోతే ఆయన తగ్గుతాడా? ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన తగ్గాడు, లేకపోతే తగ్గేటువంటి పరిస్థితులు ఉండవు. అంటే వక్రీకరించి బ్రహ్మాండం ఏదో సినిమాలో వార్తను వక్రీకరించి చెప్పినట్టుగా ఈ న్యూట్రల్ అనుకునేటువంటి జర్నలిస్ట్ ఒకడు మిగతా వాళ్ళందరూ ఇట్లా వక్రీకరించి చెప్పేటువంటి ప్రయత్నం ఎవరు చెప్పలా, ఈయనే చెప్తున్నాడు. మరి ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లేదు.